हेलो डियर जेंटल फ्रेंड्स, वेलकम टू ऑलराउंडर इन्फो। दिस इज गणनाथ शंकर। ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం, చాలా సింపుల్ గా చెప్పాలంటే బీఎస్సీ హార్టికల్చర్ లేకపోతే బీఎస్సీ అగ్రికల్చర్. సో ఈ కౌన్సిలింగ్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్ కౌన్సిలింగ్స్ ఏ విధంగా అటెండ్ అవ్వాలి, అటెండ్ అవ్వాలంటే మనం మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎందుకు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా ఈ వీడియోలో చూడబోతున్నాం. సరే, ఇకపోతే విషయానికి వచ్చేస్తే, మీలో చాలా మంది ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీకు కాలేజెస్ అలాట్ చేసి ఉంటారు, హార్టికల్చర్ అయితే హార్టికల్చర్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్. సో అలా అలాట్ చేయబడిన కాలేజెస్లో మీలో చాలా మంది రిపోర్ట్ కూడా చేసి ఉంటారు కాలేజెస్కి వెళ్ళి, గవర్నమెంట్ కాలేజెస్ అయితే లేకపోతే ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఉంటారు. స్టిల్ రిపోర్ట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ అంతా కూడా పే చేసే ఉంటారు, కొంత అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళు సో అండ్ సో డేట్స్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పారనుకోండి, బట్ చాలామంది ఇంకా అటెండ్ అవ్వలేదు. దీనికి రీజన్ అర్థం ఏంటి అని చెప్పి నీట్గా చెప్పాలంటే నీటే కారణం. సో మీకు అందరికీ తెలిసిన విషయమే. సో బికాస్ ఆఫ్ నీటే మనలో చాలామంది దానికోసం వెయిట్ చేస్తూ, సరేలే నెక్స్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అవుదాం, ఇంకా మళ్ళీ చూద్దాంలే, దాని తర్వాత ఆ అలాట్మెంట్స్ తర్వాత, నీట్ అలాట్మెంట్స్ తర్వాత మనం దీనికి ఈ విషయానికి వద్దామని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, లేకపోతే బెటర్ కాలేజెస్ ఇంకా వస్తాయేమో నెక్స్ట్ ఫర్దర్ కౌన్సిలింగ్స్లో అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇదే రకమైన మైండ్ సెట్తోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ లేకపోతే హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ ప్రజెంట్ ఉంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు, ఎందుకంటే కాలేజెస్ యూనివర్సిటీస్ ఉండేది స్టూడెంట్స్ కోసమే. సో మీ మైండ్ ఎలా ఉంటుందో వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే ట్యూన్ అవుతూ ఉంటారు. సో అది ఇంపార్టెంట్ థింగ్ కూడా. సరే, ఇకపోతే ఆల్రెడీ రిపోర్ట్ చేసిన వాళ్ళు లేకపోతే ఇక నెక్స్ట్ కౌన్సిలింగ్స్లో మీన్ అటెండ్ అవ్వాలి వెబ్ కౌన్సిలింగ్, లేకపోతే తర్వాత ఇంకొక వెబ్ కౌన్సిలింగ్ ఉంటుందా, నీట్ తర్వాత ఏమైనా మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతారా అని చెప్పి అడిగితే ఛాన్సెస్ 99.99% ఉంది, ఆ 0.01% కూడా ఉందనుకోండి 100% ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఫర్దర్గా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ పాయింట్అవుట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ కాలేజెస్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 5 గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి అండ్ 6 ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. ఈ టోటల్గా ఇక్కడ ఉన్న 11 అగ్రికల్చర్ కాలేజెస్ కూడా ఒక యూనివర్సిటీ కింద వస్తుంది, అదే ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సరే, ఇకపోతే ఏయు రీజియన్ కింద వచ్చే అగ్రికల్చర్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయంటే 3, ఎస్వియు రీజియన్కి వచ్చే అగ్రికల్చర్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ గురించి చెప్తున్నాను 2 ఉన్నాయి. ఇకపోతే ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజెస్ విషయానికి వస్తే ఏయు రీజియన్ కింద 1 మాత్రమే ఉంది అండ్ రిమైనింగ్ ఆల్ 5 కాలేజెస్ కమ్స్ అండర్ ఎస్వియు రీజన్. సరే, నెక్స్ట్ బిఎస్సి హార్టికల్చర్. సో హార్టికల్చర్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చూస్తే 4 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి, అది కాకుండా 4 ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సరే, ఈ 4 గవర్నమెంట్ కాలేజెస్లో 2 ఈక్వలీ డివైడ్ చేశారు, 2 ఎస్వియు రీజన్ కింద, మిగతా 2 ఏయు రీజన్ కింద ఉన్నాయి. మరి 4 ప్రైవేట్ కాలేజెస్ ఏ రీజన్స్ కింద ఉన్నాయంటే ఒకే ఒక రీజన్ కిందే, అదే ఎస్వియు రీజన్. సో ఏయు రీజన్ కింద ఏ ప్రైవేట్ హార్టికల్చర్ కాలేజ్ లేదు, అన్ని 4 కూడా ఎస్వియు రీజన్ కిందే వస్తాయి. సో ఇప్పుడు కాలేజెస్ విషయం మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ మీలో ఉండే డౌట్ ఏంటంటే, అరే కాలేజెస్ ఇప్పుడు నాకు గవర్నమెంట్ కాలేజ్ రాలేదు, ప్రైవేట్ కాలేజే వచ్చిందే, అరే ప్రైవేట్ కాలేజ్కి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం, ఫస్ట్ థింగ్ అరే ఫీజెస్ తక్కువ ఉంటాయి, సెకండ్ థింగ్ గవర్నమెంట్ కాలేజెస్లో స్టాఫ్ అంతా ఎక్స్పీరియన్స్డ్గా ఉంటారు కదా, సో ఎడ్యుకేషన్ బాగుంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. థర్డ్ వన్, ఇది చాలా ట్రెండింగ్లో ఉందనుకోండి స్పెషలీ ఫర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజెస్, అదేంటంటే ఐకా రికగ్నైజ్డ్ కాలేజెస్ కాదా, గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఐకా రిజిస్టర్డ్, అదే ప్రైవేట్ కాలేజెస్ కాదు కదా, ఐకార్ ఉంటే మనకి బెటర్గా ఉంటుందని. ఇది ఒక సపరేట్ టాపిక్ అండి, ఇంకొక వీడియోలో చూద్దాం అసలు ఐకార్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పి. సో ఈ విధంగా 3 ఆప్షన్స్ని మనం మైండ్లో పెట్టుకొని మనం గవర్నమెంట్ కాలేజెస్కి ఫస్ట్ ఆప్షన్ని ప్రిఫర్ చేస్తాం. బట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బై ఛాన్స్ మీకు గవర్నమెంట్ కాలేజ్ దొరకకుండా ప్రైవేట్ కాలేజెసే అలాట్ అయ్యాయి అనుకోండి, నథింగ్ టు వరీ. సో ప్రైవేట్ కాలేజెస్ ఆర్ ఆల్సో అలౌడ్ టు గెట్ ఐకార్ రిజిస్ట్రేషన్. సో ఫార్ అయితే ఐకార్ రిజిస్ట్రేషన్ లేదు, థర్డ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ 2 పాయింట్ ఏంటి, ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల లేకపోతే యూనివర్సిటీ వాళ్ళ గైడెన్స్ వల్ల
మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ని, రిటైర్డ్ ప్రొఫెసర్స్ని, లేకపోతే పిహెచ్డి హోల్డర్స్ని మాత్రమే తీసుకుంటున్నారు. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ప్రైవేట్ కాలేజెస్లో ఉంది, లిమిటెడ్ కాలేజెసే ఉన్నాయి, బట్ స్టిల్ వీళ్ళల్లో వీళ్ళకి కూడా మంచి కాంపిటీషన్ ఉంది. అండ్ యూనివర్సిటీ యొక్క మంచి అబ్జర్వేషన్ ఉండడంతో అన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ని, గుడ్ స్టాఫ్ని సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ మొదటి విషయం ఏంటంటే ఫీజ్. ఆబ్వియస్లీ దీన్ని మనం ఏం చేయలేము. ఓన్లీ మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మీకు ప్రైవేట్ అండ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ కాలేజెస్కి ఫీ స్ట్రక్చర్లో ఖచ్చితంగా తేడా ఉంటుంది. సో ఇన్ కేసు మీకు దొరకలేదు, ఖచ్చితంగా అగ్రికల్చర్ చేయాలనుకునే వాళ్ళు, సో జాయిన్ అవ్వడంలో తప్పు లేదనేది నా పర్సనల్ ఒపీనియన్, ప్రైవేట్ కాలేజెస్ గురించి చెప్తున్నాను. అండ్ మరీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అరే యూనివర్సిటీలోనే చెప్తారండి ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ఉన్న అఫీషియల్సే, అగ్రికల్చర్ డీన్ గారి దగ్గర నుంచి, సిఓఈ దగ్గర నుంచి వాళ్ళు చెప్పే ఇంకొక విషయం ఏంటంటే, ప్రైవేట్ కాలేజెస్ కూడా మా కాలేజెస్ అండి, గవర్నమెంట్ కాలేజెసే, పేర్లే వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టుకో ఉంటారు కానీ సో మా యూనివర్సిటీ కిందే వస్తాయి, మేమే సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేస్తాం. సో ఇది నిజమేనండి, సర్టిఫికేట్స్ అంతా కూడా మీకు ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ సర్టిఫికేటే వస్తుంది. ఈవెన్ దో యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ప్రైవేట్ కాలేజ్, మీకు సర్టిఫికేట్ అంతా కూడా యూనివర్సిటీయే కండక్ట్ చేస్తా ఇస్తారు. అట్ ద సేమ్ టైం మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది, క్వశ్చన్ పేపర్స్, ఆల్ ఎక్స్టర్నల్ పేపర్స్, సెన్ పేపర్స్ అంతా కూడా మీకు యూనివర్సిటీ సప్లై చేస్తారు. సో వాళ్ళు ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్తోనే మీరు ఎగ్జామ్ రాస్తారు. సో ఈ మైండ్ సెట్ని కొంచెం క్లియర్ చేసుకోండి. సరే, రెండో విషయం హార్టికల్చర్, బిఎస్సి హార్టికల్చర్ ఎంతూజియస్ట్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఆల్రెడీ చెప్పినట్లుగా సో 4 గవర్నమెంట్ కాలేజెస్ అండ్ 4 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ హార్టికల్చర్ కాలేజెస్ టోటల్గా 8 కాలేజెస్ కూడా ఏ యూనివర్సిటీ కింద వస్తుందంటే డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. సో దీని కిందే ఈ టోటల్ 8 కాలేజెస్ కూడా వస్తాయి. మరి హార్టికల్చర్ కాలేజ్ ప్రైవేట్ కాలేజా లేకపోతే గవర్నమెంట్ కాలేజా అంటే, ఇంతకుముందు నేను అగ్రికల్చర్ కాలేజీకి చెప్పిన పాయింట్స్ అన్ని కూడా డిట్టో, సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా వర్తిస్తాయి. అండ్ బై ద వే ఐకార్ అనే ఒక పాయింట్ ఇక్కడ, 2 గవర్నమెంట్ కాలేజెస్కి ఇంకా ఐకార్ రావాల్సింది ఉంది. ఎస్, గవర్నమెంట్ కాలేజెస్కే ఐకార్ రావాల్సింది ఉంది. అఫ్ కోర్స్ ఈరోజు రేపు వస్తుంది అనుకోండి, వేరే విషయం, బట్ స్టిల్ దే నీడ్ టు గెట్. అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఎలాగో తెలిసిందే, దే డోంట్ హ్యావ్ ఐకార్, బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే యూనివర్సిటీ వాళ్ళ కంటిన్యూస్ రికమెండేషన్స్ వల్ల గట్టిగా అన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఐకార్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాయి. అండ్ మీరు మీలో కొంతమంది అనుకోవచ్చు ఈ వీడియో ఏంటి ఒక ప్రైవేట్ కాలేజెస్కి ప్రాపగండా లాగా స్లైట్గా ఉందా అని చెప్పి, అలాంటిది ఏం లేదండి. సో నథింగ్, మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే అందరికీ గవర్నమెంట్ కాలేజ్లో వచ్చే అవకాశాలు ఉండవు. సో వాళ్ళు ఒక సెకండ్ థాట్లో ఉంటారు, అదే ఏంట్రా పరిస్థితి, నాకు ప్రైవేట్ కాలేజ్లో వస్తుందా రాదా అని చెప్పి ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ప్రైవేట్ కాలేజ్లో ఇన్ కేస్ వస్తే నేను జాయిన్ అవ్వాలా లేదా అని అతిపెద్ద కన్ఫ్యూజన్ పేరెంట్స్ కానీ లేకపోతే నైబర్స్ కానీ క్రియేట్ చేస్తారు, మనకుండే కన్ఫ్యూజన్స్ కాకుండా. సో ఈ పేరెంట్స్కి లేకపోతే వేరే వేరే పెద్దవాళ్ళకి, గార్డియన్స్కి, సో వీళ్ళకి మరీ ముఖ్యంగా ఈ క్లారిటీ రావాలని చెప్పి దీని గురించి ఇంకొకసారి నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. రైట్, సో ఇంకా మీకు డీటెయిల్డ్గా అసలు ఆపర్చునిటీస్ ఏంటి, అగ్రికల్చర్ చేస్తే బిఎస్సి అగ్రికల్చర్ చేసిన తర్వాత ఎంఎస్సి ఎలా చేయాలి, పిహెచ్డి ఎలా చేయాలి, లేకపోతే ఫర్దర్గా జాబ్ చేయాలనుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి హార్టికల్చర్ తర్వాత, ఈ విషయాలంతా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సపరేట్గా ఉన్నాయి హార్టికల్చర్ ఆపర్చునిటీస్ గురించి, అగ్రికల్చర్ ఆపర్చునిటీస్ గురించి. సో ఆ వీడియో క్లిక్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో స్టే కనెక్టెడ్ విత్ ఆల్ రౌండర్ ఇన్ఫో. ఇన్ ఫ్యూచర్లో కూడా మనం కౌన్సిలింగ్ గురించి లేకపోతే వేరే వేరే విషయాల గురించి, సో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అగ్రికల్చర్ లేకపోతే హార్టికల్చర్లో ఉన్న విషయాల్ని మన ఛానల్లో కంటిన్యూస్గా డిస్కస్ చేస్తాం. సో టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. స్టే సేఫ్, స్టే హెల్దీ.